గోదావరి ఉగ్ర రూపం దాల్చుతుంది భద్రాచలం వద్ద నీటి మట్టం వేగంగా పెరుగుతోంది ప్రస్తుతం గోదావరి నీటి మట్టం యాభై మూడు అడుగుల వద్ద ప్రవహిస్తోంది ఇక దీంతో భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు భద్రాచలంతో పాటు లోతట్టు గ్రామాల్లోని ప్రజలను అప్రమత్తం చేస్తూ పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు ఇప్పటి వరకు నలభై తొమ్మిది పునరావాస కేంద్రాలకు నాలుగు వేల తొమ్మిది వందల మందిని తరలించినట్లు అధికారులు తెలిపారు గోదావరి నీటి మట్టం పెరగడంతో స్నానఘట్టాల ప్రాంతం మొత్తం వరద నీటిలో మునిగింది గోదావరి ఒడ్డుకు ఎవరు వెళ్లకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు భద్రాచలం నుంచి సమీప మండలాలైన దమ్ముగూడెం చెర్ల వాజేడు వెంకటాపురం ముంపు మండలాలైన కోనవరం విఆర్పురం చింతూరు మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి గోదావరి నీటి మట్టం యాభై ఎనిమిది అడుగులకు చేరే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ప్రియాంక తెలిపారు